Hello friends, hello naru. Welcome to my channel. Iroji video chesi Sunday cooking vlog and only cooking video matrame andi. So neenaithe first time kunda biryani try chesanu adi kuda mutton tho. Intaku munde eppudu cheyaledu ela vastado ento anukunta chesanu baane vachindi. So neenaithe dani kosam first stove meeda oka mandapati ginne pettukoni andulo 4 cups water posi andulo koddiga salt biryani dinsulu pachimirchi oil vesi water baaga maraginichanandi. Water baga marginaka and lone in Mundaga Kadi Petukuna Biani 2 cups Biamandi Sandala Vesesano Biangoda Vesesaka and Lokodiga Kotimeresi Baga Kalpuni Motapeti Stow medium flame lapeti Udkinchkunanandi and an Yasar Bompe Paniledu Saripada Petesano E rice Udkelopatin in Biryani Chedanki Kunda Biryani Kavals Nani Kaches Peteskunano Matanu Oniansu Pachimichi కరివేపాకు అండ్ మెయిన్ కుండ ఈ కుండ ఇప్పుడు మా మ్యారేజ్ యానివర్సరీకి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వచ్చిందండి అప్పటి నుంచి దాచిపెట్టి ఉంచాను సో ఇప్పుడు వచ్చింది టైం అందులో బిర్యానీ చేయడానికి సో ఇది చూసారా ఇక్కడ రైస్ ప్రిపేర్ అయిపోయింది సో దీన్ని ఇప్పుడు దింపేసి బిర్యానీ కోసం కుండ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ దినుసులు కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయినాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాక అందులో నీటిగా క్లీన్ చేసుకున్న మటన్ ని వేసి బాగా కలుపుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మటన్ లో ఉన్న నీరంతా వదిలేసినాక అందులో రుచికి సరిపడా కారం ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే 3-4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి అది బాగా కలిసినాక అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసి మూత పెట్టి మటన్ ని బాగా ఉడకనివ్వాలి ఇక్కడ మటన్ ఒక 90% కుక్ అయితే సరిపోతుందండి మనం దమ్ చేసినప్పుడు మిగిలిన 10% కుక్ అవుతుంది సో 90% కుక్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ని లేయర్స్ లాగా వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ని ఇలా ఒక లేయర్ లా వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రెండో లేయర్ కూడా వేసేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని కొంచెం బిర్యానీ కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి నెయ్యిలో కొద్దిగా పసుపు కలుపుకొని పోసాను తర్వాత దాని మీద మూత పెట్టేసి స్టవ్ ని సిమ్ లో పెట్టేసి ఒక 20 నిమిషస్ వరకు స్టవ్ మీదే ఉంచానండి 20 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయాక దాన్ని దింపి పక్కన పెట్టేశానండి తర్వాత నేను బాబు కోసం ఎప్పుడూ సెపరేట్ గా రైస్ వండుతాను సో అదైతే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను అంటే ఇక్కడ కుండలో బిర్యానీని ఒక ప్లేట్ లోకి తిప్పేసుకొని సో మేమైతే తినేసామండి ఫుల్ గా చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే నేను చేసిన కుండ బిర్యానీ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి